సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లిలోని బతుకమ్మ చెరువులోకి గోదావరి నీళ్లు రావడంతో గ్రామస్తులందరూ సంబరాలతో గ్రామ సర్పంచ్ భాగ్య భిక్షపతి ఆధ్వర్యంలో గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు కుంకుమ పూలు చెరువులోకి వెదలారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీడుబడిన భూముల్లో కాళేశ్వరం నీళ్లతో బంగారు పంటలు పండుతున్నాయన్నారు. ఎన్నో ఏళ్ల కల నేడు నిజం చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. గ్రామంలోని చెరువుల్లోకి నీరు రావడం పట్ల గ్రామస్తులందరూ ఎంతో సంతోషంగా ఉన్నామన్నారు. వాన కోసం కారు మబ్బుల వైపు ఎదురు చూసే రోజులిక మాయమవుతున్నాయని, కాళేశ్వరం నీళ్లు వస్తే చాలు మాకొని రైతులు సంబరపడిపోతున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కనకయ్య, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ బాలరాజు, వీడీసీ సభ్యులు కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బాబు, ఆంజనేయులు, మల్లీశం, శేఖర్, నవీన్, పరశురాం, వెంకటరెడ్డి, బాలచంద్రం మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.